జాయిన్ రిషి అని మహర్షి సెకండ్ టీజర్ రిలీజ్ అయింది కదా, ఆ టీజర్ చూశాను. టీజర్ చాలా బాగుంది, థంపింగ్ రెస్పాన్స్ ఉంది, అసలు 12 మిలియన్ 13 మిలియన్ అసలు కౌంట్ ఇంక్రీజ్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉంది. కాకపోతే ఈ టీజర్ రిలీజ్ అయిన కాసేపటికి మన ఇంటర్నెట్ లోను, ఆన్లైన్ బ్లాగ్స్ లోను, మన పేజ్ క్రియేటర్స్ మీమ్స్ లోను, ఫేస్బుక్ పోస్ట్స్ లోను, ట్విట్టర్ ట్వీట్స్ లోను ఈ టీజర్ గురించి రకరకాలుగా విధ విధాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలన్నీ విని నాకు కొంచెం చాలా బాధేసి, అసలు ఎందుకు రా వీళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటున్నారు, తప్పే ఉంది, అసలు వాట్ ఈస్ రాంగ్ ఇన్ ద ట్రైలర్ అని చెప్పి ట్రైలర్ ని 4-5 సార్లు చూసి, ఓకే ఇందుకా వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు ఇలాగా, అయ్యయ్యో చాలా తప్పు చేస్తున్నారు కదా అని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని చెప్పి ఈ వీడియో తీస్తున్నాం అన్నమాట. ఓకే అసలు అందరూ ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి ఆలోచిద్దాం, ఒకసారి చెప్తాను మీకు. ఆ ఫస్ట్ ఫ్రేమ్ లో మహేష్ బాబు నడుస్తుంటే బ్యాక్ నుంచి చూపించే ఫ్రేమ్ ఏమో స్పైడర్ మూవీలో ఫస్ట్ సాంగ్ లో ఉందంటారా, ఆ తర్వాత మైక్ దగ్గర పోడియం లో మాట్లాడే సీన్ ఏమో భరత్ అనే నేను సీన్ లో ఉందంటారా, ఆ తర్వాత ఒక అబ్బాయిని కొడతాడు చూడండి వార్నింగ్ ఇచ్చి ఆ సీన్ ఏమో మన శ్రీమంతుడు మామిడి తోట సీన్ అంటారా, ఆ తర్వాత ఒక మనిషిని ఇలా పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు చాలా క్యాజువల్ గా టెంపుల్ ముందు ఒక గట్టిగా ఒక షాట్ ఇచ్చి ఆ సీన్ ఏమో మళ్ళీ మన భరత్ అనే నేనులో ఆ థియేటర్ సీన్ అంటారా. అసలు నాకు అర్థం కాక అడుగుతానండి, నాకు అర్థం కాక అడుగుతాను, అసలు తప్పేంటి తప్పేంటి? ఇది మహేష్ బాబు 25th మూవీ, సో 25 మూవీస్ చేశారు. 25th మూవీలో ఆయన యాక్ట్ చేసిన ప్రీవియస్ మూవీస్ లో మంచి మంచి సీన్స్ అన్నింటినీ ఒకసారి మనం గుర్తు చేద్దాం కదా అని చెప్పి ఆ సీన్లు పెట్టుంటారు, తప్పే ఉంది, అయినా తప్పే ఉంది. అసలు యాక్చువల్ గా మీకు అర్థం కావట్లేదండి, అసలు ఆ సీన్స్ కి ఈ సీన్స్ కి ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో అసలు చూసారా మీరు? సేమ్ కాపీ కొట్టేశారు సేమ్ సీన్ అని మాట్లాడడం కాదు, అసలు ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో చూసారా? చెప్తాను, నేను చెప్తాను చూడండి, వినండి. ఇప్పుడు ఫస్ట్ ఆ వాకింగ్ షాట్ ఏదైతే ఉందో ఆ వాకింగ్ షాట్ లో స్పైడర్ లో ఉందంటున్నారు, స్పైడర్ లో ఎక్కడ ఉందండి? ఆ గన్ ఉందా మన మహేష్ బాబుకి, లేకపోతే పక్కన డాన్సర్లు ఉన్నారా? ఏదో క్యాజువల్ గా అలా నడుచుకుంటూ వెళ్తుంటే స్పైడర్ లో ఉందంటారు, సరే వదిలేయండి. మరి ఇప్పుడు ఆ పోడియం దగ్గర మాట్లాడుకునే సీన్ భరత్ అనే నేనులా ఉందంటున్నారు, సరే భరత్ అనే నేనులో ఎంత సీరియస్ గా వార్నింగ్ ఇస్తారు మన జర్నలిస్ట్ కి, ఇక్కడ ఈ సీన్ లో ఎంత క్యాజువల్ గా ఎంత ఆరామ్సే రిలాక్స్ గా మాట్లాడుకుంటున్నారు, ఆ ఫేస్ లో ఒక స్మైల్ పెట్టుకుని, ఎక్కడుందండి సిమిలారిటీ, ఎక్కడుంది సిమిలారిటీ నాకు తెలియదు, సరే ఓకే అది కూడా వదిలేద్దాం. ఇంకా విలన్ కి వార్నింగ్ ఇచ్చే సీన్, ఆ సీన్ ఏమో మన శ్రీమంతుడు మామిడి తోట సీన్ లో కంపేర్ చేస్తున్నారు, అక్కడ బాడీ బిల్డర్లు ఎక్కడున్నారండి ఈ సినిమాలో? ఆ టీజర్ లో మీరు అసలు బాడీ బిల్డర్ ని చూసారా? అక్కడ ఆ సెటప్ లో మొత్తం బాడీ బిల్డర్లు, ఆ దుమ్ము తోట, ఆ సెటప్ అంతా వేరు, ఇక్కడ అసలు ఒక్క బాడీ బిల్డర్ అయినా చూసారా? షర్ట్ లేకుండా ఒక్కడ కూడా లేడు ఆ ఫ్రేమ్ లో. మరి ఎందుకండి కంపేర్ అంటారు, మళ్ళీ ఎందుకు సిమిలారిటీ ఎక్కడుంది చెప్పండి? సరే ఓకే ఓకే, ఈ సీన్ అన్నింటిలో మీరు డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేయలేదు, సరే అది పక్కన పెట్టేద్దాం. అట్లీస్ట్ ఆ లాస్ట్ సీన్ లో అయినా మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేయాలి కదా, మన మహేష్ బాబు టెంపుల్ ముందు ఒక మనిషిని కొట్టి ఇలా పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు చూడండి ఆ సీన్, ఆ సీన్ లో అయినా మీరు డిఫరెన్సెస్ చూడాలి కదా, ఆ సీన్ లో ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి? అసలు యాక్చువల్ గా ఈ సీన్ ఏమో మన భరత్ అనే నేను సినిమాలో థియేటర్ సీన్ తో కంపేర్ చేస్తున్నారు. ఎక్కడండి ఎలా ఉంటదండి థియేటర్ సీన్ లో మన మహేష్ బాబు గెటప్ ఏంటి, సెటప్ ఏంటి? థియేటర్ సీన్ లో మనిషిని కొడితే అలా స్టైల్ గా భుజం మీద వేసుకుని ఇలా క్యాజువల్ గా టీ షర్ట్ వేసుకున్నట్టు నడుచుకుంటూ వెళ్తారు, ఇక్కడ గట్టిగా ఒకటి కొట్టి ఓన్లీ సింగిల్ హ్యాండ్ తో ఒక బాడీని ఇలా మోసుకుంటూ వెళ్తున్నారు, ఎంత డిఫరెన్స్ ఉంది, ఎంత వేరియేషన్ ఉంది, ఎంత క్రియేటివిటీ ఉంది! అసలు ఫైట్ మాస్టర్లు కంప్లీట్ గా డిఫరెంట్ గా పిక్చరైజ్ చేశారు ఆ సీన్ ని, ఆ సీన్ ని కూడా మీరు కంపేర్ చేసి మీమ్స్ అవి క్రియేట్ చేస్తుంటే చాలా బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. తట్టుకోలేక చెప్తున్నాను ఇవన్నీ. అరే ఇది జస్ట్ కొంచెం టీజర్ మాత్రమే కదా, టీజర్ లో ఒక్కొక్క షాట్ ని పట్టుకొని మనం అలా కంపేర్ చేసేసి ఈ సినిమా ఆ సినిమా ఆ సినిమా ఈ సినిమా, సరే ఒకవేళ ఉన్నాయి అనుకోండి, తప్పే ఉందండి తప్పే ఉంది, 25th మూవీ తప్పే ఉంది. మనకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్. మహేష్ బాబు చూడడానికి ఎక్సలెంట్ గా ఉన్నారు, అసలు ఆ గట్టర్ లుక్ లోను, ఆ స్టైలిష్ లుక్ లోను, సూట్ లోను, క్యాజువల్ షర్ట్ లోను, టీ షర్ట్ లోను, అసలు టూ మచ్ ఉన్నారు చూడడానికి, చాలా చాలా యంగ్ గా చాలా చాలా షార్ప్ గా ఉన్నారు, అది చాలు మహేష్ బాబు ఫ్యాన్స్ కి సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేయడానికి. టీజర్ కావాలంటే మళ్ళీ ఇంకోసారి ప్లే చేసుకుని ఆ ఒరిజినల్ సీన్స్ ఏవైతే మీరు అనుకుంటున్నారో ఆ సీన్స్ ఒకసారి చూడండి, మీకు డిఫరెన్సెస్ చాలా క్లియర్ గా కనిపిస్తాయి, అన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి అక్కడ. ప్లీజ్ ప్లీజ్ గో అండ్ వాచ్ ద సీన్స్, యూ విల్ సీ ద డిఫరెన్సెస్, అంతే, ప్లీజ్ ప్లీజ్ ఐ బెగ్ యూ.